ఓకే ఓకే అండి. లక్ష్మీనారాయణ గారు, బాల్కోటి గారు అన్నట్టుగా నిజంగానే ఇది కోర్టులో పెద్ద యుద్ధం జరగాల్సిన పరిస్థితికి కారణమా? ఎందుకు అంటే కోర్టులు ఏమి అనలానికి ఇప్పుడు లేదు? ఎందుకంటే ఇప్పుడు బాల్కోటి గారు చెప్పినట్లుగా ఇది అమరావతి అభివృద్ధి కోసం చేస్తున్నాము అని 6వ తేదీన తీసుకొచ్చిన జీవో అంటే ఇది ప్రపంచానికి చూపించడానికి తప్పే ఉంది. అభివృద్ధి చేస్తున్నాము, అమరావతి మీద కట్టుబడి ఉన్నామని చెప్పడానికే ఒక మంచి అవకాశం దొరికింది కదా ప్రభుత్వానికి. ఆర్థిక పరంగా ఇన్కమ్ ని సోర్స్ చేసుకోవటానికి రెండు ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి బ్యాంకుల ద్వారా గాని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా గాని ఈ రాజధానికి సంబంధించిన భూమి కానీ ప్రభుత్వానికి సంబంధించిన భూమి తాకట్టు పెట్టుకొని ఇన్కమ్ సోర్స్ చేసుకొని బ్యాంకుల ద్వారా తెచ్చుకొని ఇది అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ బ్యాంకులు కట్టినప్పుడు ఈ భూమి అలాగే ఉంటుంది, రాజధాని ప్రాంతం కేటాయించిన భూమి మళ్ళీ రాజధానికి ఉపయోగపడుతుంది. అదొక వాటికి పెట్టబెట్టి అంశం. రెండోది అమ్మకమే చేసేసి ఆర్థిక డెవలప్ చేస్తాం అనే దాంట్లో ఇక్కడ అంశం వస్తుంది. ఇప్పుడు రెండు పోస్ట్ దాంట్లో వాళ్ళు ఏం ఎఫర్ట్ చేశారు, 3,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మాకు కావాలని చెప్పేసి గతంలో బ్యాంకుల్ని సందర్శించేటువంటి విషయం తెలుసు. అయితే దానికి సంబంధించి సెక్యూరిటీగా కొంత భూమిని మీరు పెట్టమని కొంత పెట్టమన్నప్పుడు ఇల్లు పెట్టడానికి సంసిద్ధంగా లేక దాన్ని నాణ్యత దోరి తీసిన తర్వాత ఎక్కడ బ్యాంకులు ఒప్పుకోలేదు, అది ఒక అంశం. ముందు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. తర్వాత గల అమ్మకాలు, రెండోది ఈ అమ్మకాలు ఏ భూములు చేస్తున్నారు, ఏదైతే రాష్ట్ర రాజధాని అమరావతి సిటీని డెవలప్ చేయడంలో ఒక భాగస్వామ్యమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని గత ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో చేసిందో ఆ భూముల్ని ఏలం పాట వేయటానికి వీళ్ళకి ఎక్కడ హక్కుంది. ఇంకొక విషయం అండి, ఈ భూములు ఏలం పాట వేయటానికి వాళ్ళు నోటీస్ ఇవ్వాల, నాకు తెలిసి నోటీస్ ఇవ్వనప్పుడు వాళ్ళు రేపు పొద్దున కోర్టుకి వెళితే ఈ ఏలం పాట ఆగిపోతే ఇది మేము ఏలం పాట వేయటానికి మేము రెడీ అయ్యాము, మేము ఇన్కమ్ సోర్స్ కోసం చూసాము, అయినా కూడా కోర్టు తీర్పు వల్ల మళ్ళీ మేము ఆగిపోయాము అని చెప్పేసి మళ్ళీ ప్రజల్లో ఒక రకమైన ప్రాంతీయ భేదాలను అర్థం పెట్టే విధానం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఏ చేసినా చిత్తశుద్ధితో చేయమని మా కోరిక, ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయమని. అట్లాగే ఇందాక రాకేష్ కుమార్ గారు చెప్పినట్టు మాకు ఇన్కమ్ లేదు, రాబోయే ఇన్కమ్ అసలు లేనే లేదు, ఇదే మాకు మూలమైనటువంటి ఆదాయం అని వాళ్ళ డిక్లరేషన్ చేయమని. దానికి మార్గం నిజమాయిలు చెప్పేది అబద్ధమనేది కూడా కోర్టు పర్యవేక్షణలో జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా కోర్టు పరిశీలించిన తర్వాతే రాజధాని భూమిని కేటాయించి ఏదైతే ఈ 248 ఎకరాలు అమ్మకానికి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా ఇది కాదు వేరే సోర్సు కాదండి. లక్ష్మీనారాయణ గారు, ఎక్సైజ్ ఆదాయం కానివ్వండి, ఇసుక మీద వచ్చే ఆదాయం కానివ్వండి, పన్నుల రూపంలో మున్సిపల్ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కానివ్వండి, మొన్నటికి మొన్న ఓటీఎస్ అని అది కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు కట్టించిన ఇళ్లని మీరు పర్మనెంట్ చేసుకోండి, మేము పర్మనెంట్ చేస్తున్నాం, మీరు అమ్ముకోవచ్చు లేదంటే బ్యాంకుల్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళతో 10-15 వేల రూపాయలు 15,000 రూపాయలు కట్టించుకున్న ఆ పథకానికి సంబంధించినవి కానీ ఇవన్నీ ఏమైపోయినట్టు? ఎందుకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఒక ఒక ఇంటిలో ఏదైనా సమస్య వచ్చింది అంటే ఈ ఈ నెల ఈ సంవత్సరం పాటు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత అప్పులు తెచ్చాము, నష్టం ఎక్కడ జరిగింది అనేది కనీసం క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎందుకు ఆ వ్యవస్థ కూడా మనకు లేదా? అదేనండి, కోర్టు ముందు వాళ్ళు ఇవన్నీ కూడా స్పష్టంగా వైట్ పేపర్ తోటి అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పేసి మేము కోరుతాం. మీకు అదే ఒకటే మాట చెప్పా, జస్టిస్ రాకేష్ కుమార్ చెప్పినటువంటి డైరెక్షన్ లో చాలా అర్థం ఉంది. మీకు ఇన్కమ్ సోర్స్ లేదు ఈ రాష్ట్రానికి, ఇక ఏ మార్గం, అమ్మకాలే మా మార్గం అని మీరు వేయండి, మేము చూపిస్తాం ఎట్లా చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఎట్లా నడిచినాయి, ఇప్పటి వరకు ఇన్కమ్ సోర్స్ ఎట్లా వచ్చింది, ఈ ఒక్క ప్రభుత్వంలోనే ఎంతటువంటి మూలాలన్నీ కూడా ఎందుకు దెబ్బతిన్నాయి, దీంట్లో మీ తప్పిదాలు ఏంటి, దీంట్లో మీ స్వార్థాలు ఏంటి, దీంట్లో మీరు అనవసరమైనటువంటి రంగుల కోసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే, ఇవన్నీ అనవసరమైనటువంటి డబ్బులు కాదా, అట్లాగే లేనిపోని పథకాలు తీసుకొచ్చేసి ప్రజలను ఆకర్షించడానికి ఓట్లు ఆకర్షించడానికి కొత్త పథకాలు తీసుకొచ్చేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం చేశారే, ఉన్న ప్రయోజనాలు దెబ్బతీసి కొత్త ప్రయోజనాలు మీ రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసేయండియో, ఇవన్నీ కూడా కోర్టు ముందుకు వస్తాయి. ఇంకొక విషయం కూడా మీరు గమనించాల్సిన విషయం ఉందండి, మొన్న 3/3/22/22 చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా వచ్చినాయి. మీరు అనవసరంగా ఈ రాష్ట్రాన్ని ఎందుకు డెవలప్ అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేకపోయారు అనే దానికి కోర్టు కూడా స్పష్టంగా కొన్ని పేరాల్లో మెన్షన్ చేసింది. ఏమని చెప్పింది, మీరు చేసిన పథకాలన్నింటి డబ్బులు ఆయన నుంచి వస్తున్నాయి, మీరు పెట్టిన పథకాలు రాజ్యాంగ పరంగా అనేది వ్యాలిడా కాదా, మీరు చేసినటువంటి పథకాలు రాజకీయ ప్రయోజనాలతో కూర్ణ అవసరానికి మించి ఉండయా, అవసరానికి లేని ఉండయా,
కాబట్టి మీరు కేటాయించినటువంటి పథకాలు అన్ని కూడా అనవసరమైన పథకాల వల్ల ఈ రాష్ట్రం విచ్ఛిన్నమైంది, అందుకే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయలేదని చెప్పేసి కూడా కోర్టు తీర్పులో స్పష్టంగా కూడా చేయడం జరిగింది. 245 పేజీల తీర్పులో ఇచ్చినటువంటి తీర్పులో మీరు ఇచ్చినటువంటి ఆర్థిక మూలాలు దెబ్బకడటానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందబోటానికి మీరు అనవసరమైన పథకాలను చేపట్టేసి ప్రజల సొమ్మునంతా కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా దానదత్వం చేయడం, దానం చేయడం అనేది రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? మీరు దానం చేసేటువంటి పరిస్థితి ఉందా? మీరు ఎందుకు దానం చేస్తారనేది కూడా ఇలాంటి స్పష్టమైనటువంటి వర్డింగ్స్ పొందుపరిచినటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆల్రెడీ కోర్టు తీర్పులో మీరు చేసినటువంటి తప్పిదాలని, మీరు చేసినటువంటి తప్పిదమైన పథకాల్ని, మీరు దారి మళ్లించినటువంటి పథకాల్ని, మీరు దానదత్తం చేసిన పథకాల్ని, దానం చేసినటువంటి మీ ప్రజల సొమ్ముని కూడా ప్రశ్నించడం జరిగింది. అందువల్లే ముందు ప్రాధాన్యత అమరావతి క్యాపిటల్ సిటీకి ఇవ్వండి, ఆ తర్వాత మిగతాటి పొండని కూడా ఆదేశాల్లో ఒక భాగంగా కూడా ఉందనేది కూడా మనం గమనించాల్సిన విషయం. బాల్కోటి గారు వచ్చారు. బాల్కోటి గారు, లక్ష్మి గారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర తిరోగభివృద్ధికి, రాష్ట్ర ఆదాయాన్ని గండి కొట్టడానికి కారణం కాదు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే మమ్మల్ని అందరిని కూడా సంక్షేమ పథకాల మూలాన ప్రజలకి మేము ఇస్తున్నాం కాబట్టి రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుంది, మాకు డబ్బులు కావాలి అని లెక్క చెప్పే ప్రయత్నం చేసి మమ్మల్ని కూడా మాయలో పడేస్తుంది. అది అబద్ధం. ఎందుకంటే నేను లెక్క చెప్తాను వినండి లక్ష్మి గారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం యొక్క అప్పు 8,00,000 కోట్లు. గత 50 ఏళ్లుగా 60 ఏళ్లుగా చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చి చేసింది 5 లక్షల కోట్లు. అంటే 5 లక్షల కోట్ల రూపాయల అప్పు. రాష్ట్ర ఆదాయం 85,000 కోట్ల రూపాయలు. 3 ఏళ్లకి 25,000 కోట్లు ఇంటూ 3,000 2,50,000 కోట్లు. వెరసి 7,50,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం. ఇంకా నేను ఇసుకమ్మకం మద్యమ్మకం ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా రుణాలు తర్వాత సంగతి 7,50,000 కోట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పిన లెక్క చెప్తున్నా. ఎప్పటికీ 3 ఏళ్లలో వీళ్ళు పంచింది 147,000 కోట్ల రూపాయలు. 7 లక్షల్లో 147,000 కోట్ల రూపాయలు తీస్తే మిగిలిన డబ్బు ఏమయ్యింది? ఉందా శ్వేతపత్రం? ఈ రోజున మొత్తం సమాజాన్ని ప్రజలకు వ్యతిరేకంగా మార్చి తద్వారా రాజకీయ లబ్ధి చేకూరే ప్రయత్నం చేస్తుంది. నిజానికి అది కాదు. న్యాయ పోరాటం అనేది ఒక పక్కన జరగాలి, ప్రజా పోరాటం అనేది రెండో పక్కన జరగాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ప్రజా పోరాటమే ఏకైక మార్గం కావాలి. ఈ రోజున మేము చెప్తున్నాం, రాజధాని అమరావతి శ్మశానం ఎడారి, అక్కడ భూపటత్వం లేదు, అవి ఎందుకు పనికిరాని నేలలన్నీ ఈ ప్రభుత్వం 10 కోట్ల రూపాయల చొప్పున ఎలా అమ్ముతుంది? 10 కోట్ల రూపాయలు మమ్మల్ని అమ్ముతుంటే 34,000 ఎకరాలు ఇంటూ 10 కోట్లు ఈజీ కోట్ ఎంత? 3,40,000 కోట్ల రూపాయలు. అమరావతి ఉద్యమకారులు చెప్తున్న మాట యథార్థమేగా. మరి 26 మంది మంత్రులు ఏం చెయ్యాలి? ఉంజీలు తెస్తారా? ముక్కు నేలకు రాస్తారా? ఇది దుర్మార్గం కాదా? దౌర్జన్యానికి, దుర్మార్గానికి, పాపానికి, శాపానికి మారు పేర్లు ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేరు పెట్టాలి. ఇంత పాపమా? ఇంత పాపమా? భూమినిచ్చింది దేనికోసం? రాజధాని కోసం. నీకు దమ్ముంటే రాజధాని నిర్మాణం చేయి, లేకపోతే దిగిపో, దిగిపోండి. ఇప్పటికి రాజధాని లేక 28 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా పరువు పోయింది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములు దేశ చరిత్రలో ఏ రైతున్నా ఎకరం పొలం ఇచ్చాడా? ఎకరం పొలం నష్టపరిహారం తీసుకోకుండా, పారితోషికం తీసుకోకుండా ఇచ్చాడా? పోలవరం ప్రాజెక్టుకి మీరు ఇప్పటికీ కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నారు. కేవలం కౌలు ఆధారంగా 30,000 40,000 ఆధారపడి రైతు రాజధాని కోసం ఇస్తే విభజింపబడ్డది కాబట్టి ఆనాటి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని సమకూర్చునంటే నువ్వు కూడా అసెంబ్లీలో చప్పట్లు కొట్టి రాజధాని చంద్రబాబు నాయుడు కంటే మిన్నగా కడతానని పదే పదే అబద్ధాలు చెప్పి మీ మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఆలీబాబు 45 దొంగల్లాగా వంతుల వారీగా మా ముఖ్యమంత్రి ఎక్కడే ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని ఎక్కడ పోదని ఈ రోజున భూములు అమ్ముతావా? ఇది ఎంత దుర్మార్గం? ఈ రోజున మొన్నటిదాకా 3 రాజధానులు కావాలి. నిన్న సోషల్ మీడియాలో చూసా, ఒక ఎంఏ చదివిన ఒక తల్లి చెప్తుంది, విడుపులపాయలో మీ నాన్న సామాన్ దగ్గర ఒకసారి రాజధాని కట్టుకో, తాడేపల్లి దగ్గర ఒకసారి రాజధాని కట్టుకో. ఎందుకయ్యా నువ్వు కేవలం చేతులు కట్టుకొని పిల్లల కనుక తప్పు చేస్తే చేతులు కట్టుకున్నట్టుగా మాట్లాడటం తప్ప ఏం చేస్తున్నావు అని చెప్తే నిగ్గదీసి ప్రజలు అడుగుతున్నారు. ఇంత పాపం ఎక్కడన్నా ఉందా లక్ష్మి గారు? రాజధాని రైతులు కోప్పడుతున్నారంటే, మాలాంటి బహుజన కులాలు కోప్పడుతున్నారంటే అందులో ధర్మం లేదా? ఇంత పాపమా? భూములు ఇచ్చింది వాళ్ళు జీవో 20 రోజులు అవుతుంది చీకటి జీవో, ఇప్పటి వరకు బయటికి రాలా. అంటే ఏం జరుగుతుంది? రేపు పొద్దున 2,480 కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసమే ఖర్చు పెడతారని గ్యారంటీ ఏముంది ముఖ్యమంత్రి గారు?
దేనికి ఖర్చు పెడతాడే? అవును, మీరు అన్నట్టుగా నిజంగానే రాజధాని కోసం ఖర్చు పెట్టడానికే అమ్ముతున్నాము అనుకుంటే గనక ఇదే విషయాన్ని ప్రజల ముందు ఉంచితే ఇంకా హర్షించేవాళ్ళు. అందుకని మొత్తం కుట్రే లక్ష్మి గారు. అసలు ఎందుకు పగబట్టాడు అంటే ఎవరి మీద కుట్రండి? అసలు కాదండి, ఇది ప్రస్తుతానికి ఈ 5 ఏళ్ల పాటు ఆయన రాష్ట్రం, ఆయన ప్రజలు. ఎవరి మీద కుట్ర? ఇంకా ఎవరున్నారు ఎదురుగా? ఎవరైనా ఉన్నారా శత్రువులు? ఆయన ఆయన చెప్తుంది ప్రత్యర్థి పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూపుతున్నాడు, కానీ అది కాదు మేడం. మేము చెప్తున్నా మధ్యాంధ్ర ప్రాంత వాసులుగా 2,80,00,000 మంది ప్రజలు కలిగిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతాలుగా, ఇది మధ్యాంధ్ర మీద రాయలసీమ రెడ్డి నాయకుల కక్ష. లేనికి ఏ పగబట్టిండో, లేదా ఇక్కడ సామాజిక వర్గం మీద కక్ష, ఇక్కడ సామాజిక వర్గం మీద కక్ష, లేదా ఇక్కడ పీడిత తాడిత ప్రజల మీద కక్ష. అసలు రాజధాని ఉందే తాటికొండ ఎస్సీ నియోజకవర్గం, చుట్టూ ఉంది 6 నియోజకవర్గాలు, దళిత సమాజం ఎక్కువ ఉంది, భూములు ఇచ్చిన వాళ్ళ 34% మేము ఇచ్చాం. ఎవడప్ప సొమ్మని చెప్పేసి భూములు అమ్ముతారండి? ఎవడప్ప సొమ్మని మళ్ళీ పైపెత్తు అదే కోర్టు తీర్పు అర్థం పెట్టి ఈ రోజు అమ్ముతున్నారు. పైపెత్తు 2 సంస్థలకు ఇచ్చింది, నవలూరు విచుకులపాలెం దగ్గర NH-16 దగ్గరలో ఉన్న భూముల్ని 2 సంస్థలకు ఇచ్చిన వాటిని ఆ సంస్థలు రాలేదని చెప్పని ఈ రోజున వేల వేసి రేపు 2 రోజుల్లోనే 14 ఎకరాలు అమ్ముతున్నారు. తర్వాత ఉంతుల వారికి అమ్ముతున్నారు. ఇంకో మాట కూడా లక్ష్మి గారు, దీని తర్వాత 600 ఎకరాలు మళ్ళీ విక్రయానికి మళ్ళీ వీళ్ళు ప్రపోజల్ పెడుతున్నారు. కాబట్టి రాజధాని రైతులు కానీ కూలీలు కానీ 600 ఎకరాలు ఆరు వందల ఎకరాలు నెక్స్ట్ పేజ్ లో ఈ విధంగా విడతల వారీగా ప్రజల్ని సమీక్షించడం రాకుండా మాలో మాకు ప్రజల మధ్య చీలికలు తెచ్చి, ప్రాంతాల మధ్య చీలికలు తెచ్చి, కులాల మధ్య చీలికలు తెచ్చి, ఉద్యమాలను బలహీన పరిచి, కోవర్టులను పంపించి ఈ విధమైన పద్ధతులు చేసి మొత్తం 34,000 ఎకరాలు అమ్ముకొని ఈ ముఖ్యమంత్రి ఏం పరిపాలిస్తాడు? లక్ష్మి గారు, ఇది పరిపాలన ఏం చేస్తుంది మేడం? నేను అంటున్నాను కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? న్యాయస్థానాలు ఎంతవరకు అని చెప్పేసి అదిలిస్తాయి? న్యాయస్థానం న్యాయమూర్తులు తీర్పునిస్తారు. పాటించాల్సిన ధర్మం సిఎస్టి అధికారులది, కార్యనిర్వాహక వర్గాన్ని. ఏది కార్యనిర్వాహక వర్గం? కార్యనిర్వాహక వర్గం ఒక చేతులు కట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర నిలబడుతుంటే ఎవర ధర్మాన్ని పాటిస్తారు? ఎవర ధర్మాన్ని పాటిస్తారు? ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు కొడుతున్నారు, ఇది నిబంధనలకు విరుద్ధమని మాట్లాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కొడుతున్నారు, చూస్తున్నారు కదా. ఈరోజు నిన్ననే నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, వైకాపా ఎమ్మెల్యేనే ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయొద్దు, గౌరవించాలి, రాజకీయాలని రాజకీయాలతో చూడాలని మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏమైనా ఈ ప్రభుత్వానికి జ్ఞానం ఉందా? ఏం చెప్పారు ముఖ్యమంత్రిగా? ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రాజధాని మీద చెప్పిన పరమ నినాదాలు, ఎన్ని మాటలు చెప్పారు? నిజంగా ప్రజలు నమ్మించావు? నువ్వు నమ్మబట్టే ఆ తాడికొండలో కూడా మీ ఎమ్మెల్యేని గెలిపించారు, మళ్ళీ ఇప్పుడు రాజధాని భూములు నమ్ముతానన్నారు. ఈ 2,480 కోట్ల రూపాయలని ఏ పక్షంలో దాచేస్తారు ఏమి తెలియదు. ఏదైనా సరే ప్రజలు 3 ప్రాంతాల ప్రజలారా అర్థం చేసుకోండి, రాజధాని కోసం ఒడిగట్టుకొని తరాలుగా నమ్ముకున్న భూముల్ని, రైతులు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం వేలం వేసి ఈ వేలం ద్వారా, పబ్లిక్ వేలం ద్వారా అమ్మకానికి సిద్ధపడుతుందంటే ఈ ప్రభుత్వం ఉంటేనేవి ఊడ్చేనేవి. కానీ ఇక్కడ బాల్గొడ్డ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఒక మాట అన్నారు మీరు మధ్యలో, అనే ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి విభేదాలు సృష్టించి, లేదంటే ఉద్యమాన్ని బలహీనపరిచి, కోవట్లను దింపి అన్నారు. ఏంటిది, ఎవరు దిగారు? ఉద్యమం బలహీనపడిందా? ప్రభుత్వ ఏ ప్రభుత్వం అయినా ఉద్యమాలను బలహీనపరచడమే కర్తవ్యంగా పెట్టుకుంటుంది, ఏ ప్రభుత్వం అయినా సరే. రాజధాని ఉద్యమం కూడా ఈ ప్రభుత్వ మెడకు ఉరేస్తుందని తెలిసేసి దాని ప్రయత్నాలు చేస్తుంది. 1,000 మంది పోలీసులను పెట్టినా, 500 మంది పోలీసులను పెట్టినా అక్కడ ఆ శిబిరాల నుంచి శిబిరం ఉధృతం కాకుండా 13 జిల్లాలకు వ్యాప్తి చేయకోకుండా ఉండడానికి ప్రభుత్వం కుట్రలు ఉండవా? సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుట్రలు ఉండవా? ఉంటుంది తప్పనిసరిగా. ఇవన్నీ కూడా చూసుకొని ఉద్యమకారులు కలిసి కట్టుగా పనిచేయాలి. ఒక ఉద్యమం అంటేనే ఒక బలోపేతమైన ఉద్యమం, ఒక మహత్తరమైన శక్తి. ఈ రోజున రాజధాని అమరావతి 900 రోజులుగా మహిళల యొక్క అకుంఠిత దీక్షతోనే అమరావతి ఉద్యమం జరుగుతుంది. మహిళల యొక్క కష్టం, వాళ్ళ స్వేదరంధ్రాలు, వాళ్ళ చెమట చుక్కలో కొంగు నలుముకు జుట్టి 3,600 కేసులు భరాయించారు మేడం. ఇప్పటికీ కోర్టుకి వెళ్తున్నారు. ఆ కోర్టుకి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఛార్జెడ్ డబ్బులు, ఆటోలలో, రిక్షాలలో ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కోర్టుల దగ్గర నిలబడి ఈ రోజున ఎందుకు పడుతున్నారు బాధలు? 450 కేసులు మా దళితుల మీద పెట్టారు, మా దళితుల మీద పెట్టారు. మేము భాగస్వామ్యం అయ్యాం. మా దళితులు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి మా దళితులు 24 రోజులు జైల్లో పెట్టారు, బేడీలేసి బస్సులు తిప్పారు. ఉద్యమ నాయకులు
తప్పనిసరిగా ఉద్యమాన్ని తొడగొట్టి నడిపించే స్థితికి వస్తేనే ఈ ప్రభుత్వం విధానం మారుతుంది. లేకపోతే ఈ ప్రభుత్వం ఇంకా రెండేళ్ళు టైం. ఈ రోజున 240 ఎకరాలు అమ్ముతుంది, రేపొద్దున ఎంత? మీరు అన్నట్టు తొడగొట్టి ఉద్యమాన్ని